पिता पुत्र पवित्रात्मा नाममुना आमेन। प्रियमैन सहोदरी सहोदरलारा ज्ञानवाणी चानलकु स्वागतम सुस्वागतम। प्रियमैन दैव प्रजलारा ईनाटि सुविशेष पट्टणंलो येसु प्रभुवु परिसयलतो धर्मशास्त्र बोधकुलतो ఇలా పలుగుచున్నారు। కపట భక్తులారా మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను। ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి। దీని భావము ఏమిటంటే, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వారికున్న ఆచారములను పాటిస్తారే కాని దేవునిని మాత్రం సంతోషపెట్టరు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ఇతరుల పరిపాటులను గమనించి తక్కువ చూపు చూస్తారు। అలాంటి సమయంలో వారు ఎన్ని ప్రార్థనలు పుణ్యక్రియలు ఉపవాసాలు దాన ధర్మములు చేసినా అవి దేవునిని సంతృప్తి పరచలేవు। వారి ప్రవర్తనలు వారి ఆలోచనలు వారి హృదయాలు దేవునికి కడుదూరముగా ఉన్నవి। ప్రియ దైవ ప్రజలారా, మన జీవితాలను పరిశీలించుకుంటే మనము కూడా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వలే ఇతరుల పరిపాటులను పరిశీలిస్తామే కాని అది ఎందుకు జరిగినది, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ కారణంగా జరిగినది అని ఆలోచించము। అటువంటి సమయంలో మనం ఎంత ప్రార్థన ఉపవాసాలు పుణ్యక్రియలు చేసినా మన హృదయాలు దేవునికి దూరముగానే ఉంటాయి। మనం కేవలం పెదవులతో మాత్రమే దేవునిని స్తుతిస్తాము మరియు పొగుడుతాము। దీని వలన మనం ఎటువంటి దీవెనలను పొందము? మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలంటే మన ప్రవర్తనను ఇతరులను దూషించటం తక్కువ చూపు చూడటం మానుకోవాలి। మన తల్లి జ్ఞానమ్మ జీవితాన్ని గమనించినట్లయితే వారు ఎల్లప్పుడూ సోదర ప్రేమ కలిగి జీవించి ఉన్నారు। ఎప్పుడైనా అరళమ్మ అగతమ్మ మరియు వారి దగ్గర ఉన్న కొంతమంది బాలికలు పొరపాటులు చేస్తే వారిని నెమ్మదిగా మందలించి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియపరిచి వారిని ప్రభు మార్గంలో నడిపేవారు। ఆ విధంగా జీవించినారే కాబట్టి వారి హృదయం దేవునికి అతి దగ్గరగా ఉన్నది। వారు చేసిన ప్రార్థనలు పుణ్యక్రియలు ఈనాడు మన సభకు ఆశీర్వాదాలుగా కుమ్మరించబడుతున్నాయి। అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనలను పరిశీలించుకోవాలి। మన మాటలు క్రియలు శ్రేష్టలు మనలను తల్లి జ్ఞానమ వలె దేవుని దగ్గరకు చేరుస్తున్నాయా లేదా దూరపరుస్తున్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి। ఈ ఆత్మ పరిశీలనలో దేవుడు మరియు మన తల్లి జ్ఞానమ్మ సహాయపడతారని ఆశిస్తూ ఒక్కసారి మనందరము కలిసి ప్రార్థిద్దాం। ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలమైన మాకు ఇతరులను ప్రేమించే మంచి హృదయాలను దయచేయండి। మీ జ్ఞానవరములను మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ ప్రేమ దయ సహనం కలిగి తల్లి జ్ఞానము వలె మా హృదయాలను
మీకు సంపూర్తిగా సమర్పించుకునే భాగ్యమును దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.